నమస్తే సార్. నమస్తే, నా పేరు లక్ష్మీనారాయణ. ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తారు? ఆటో నడిపించుకుంటాం. లోకల్ కామారెడ్డేనా అండి? నాన్ లోకల్. ఇక్కడ మీరు ప్రాపర్? మా ప్రాగర్ గిద్ద. గిద్ద అక్కడ ఎమ్మెల్యే ఎవరు? మాది ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వస్తుంది. మాది ఇంతకుముందు సురేందర్ ఉండే. సురేందర్ గారు ఆయన ఎందుకంటే ఫస్ట్లో కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆయనకి ఏం ఫండ్స్ ఇవ్వలేరు, అందుకోసం అని చెప్పేసి అంత మాత్రమే ఉండే. ఇప్పుడు ఎవరున్నారు ఆయన పోటీదారుడు? పోటీగా అంటే ఇప్పుడు తర్వాత ఈయన బీజేపీ అయినా ఒక అయితే ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ అయినా ఒక అయితే ఉన్నాడు. కానీ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జర టీఆర్ఎస్ ఉంది, అది గాలి చూపిస్తుంది. కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటే? ఉంటే ఉండొచ్చు, కానీ మునుపటంత ఉండదని అనుకుంటున్నాను. మీరు లోకల్గా ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? 5-6 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? అంతంత మాత్రమే ఉంది, ఇది అంతేం పెద్దగా ఏం లేదు. ఏమన్నా అప్పుడు శబీరాలు చేయించినవి ఉన్నాయి తప్ప ఇక్కడ గంప గోవర్ధన్ గారి అంతేమీ పెద్దగా లేవు. ఇవ్వలేదా వెల్ఫేర్ స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్, పెన్షన్స్ లేవు, ఇంకా ఏమి ఇవ్వలేదు. కేసీఆర్ పోటీ చేస్తాను కదా ఇక్కడ, మామూలుగా పబ్లిక్ టాక్ ఎట్లుంది అంటే, పెద్దోళ్ళ టాక్ ఎట్లుంది అంటే, ఇక్కడ అసెంబ్లీ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటిని కొట్టేయడానికి వస్తుండ అన్నట్టు ఒక టాక్ అయితే ఉంది. ఇది ఎంతవరకు నిజమనేది చూడాలి. గెలిచే అవకాశం ఉందంటే కామారెడ్డి చెప్పలేము, గెలిస్తే గెలవచ్చు లేకపోతే లేదు. మరి అంత తగ్గ ఇప్పుడు ఆపోజిట్గా ఎవరు అంత బలంగా ఉన్నారు రేవంత్ కేసీఆర్కి? కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, లేకపోతే బీజేపీ ఉంటుంది, అంతే. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తారు ఇక్కడ? అదే మరి సీఎం క్యాండిడేట్ కాబట్టి క్యాండిడేట్ సీఎంకు తగ్గట్టు ఉండాలని చెప్పేసి తీసుకుంటారు. అంటే ఇచ్చిండ్రు, కాకపోతే ఏంటంటే సీఎం క్యాండిడేట్ను పెట్టాలని మీ ఉద్దేశం కొద్దీ రేవంత్ రెడ్డిని కర్దించుతారు. అంటే ఎవరి మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది, బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ టీఆర్ఎస్? కాంగ్రెస్కు టీఆర్ఎస్కు ఉంటుంది. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రవీంద్ర గౌడ్. ఏం వర్క్ చేస్తారు? మేము ఆటో నడుపుతాం. ఎలా ఉందన్న లోకల్లో పరిస్థితి? ఒకళ్ళు బాగానే ఉంది ఇప్పటికైతే, పర్వాలేదు. మాకు ఆటోలకు ట్యాక్సీ మాఫియేషన్ కేసీఆర్ వచ్చి రైతు బంధిస్తుండు, రుణమాఫీ వచ్చింది మాకు, కళ్యాణ లక్ష్మి వచ్చింది మాకు, పింఛన్ వస్తుంది మాకైతే. ఇప్పటికైతే మిషన్ బహిరథ వాటర్ బాగానే ఉన్నాయి, మాకైతే బాగానే ఉంది, మాకైతే 100%. గంపగవర్ధన్ గారు పోటీ చేయట్లేదు, కేసీఆర్ గారు? ఓకే, కేసీఆర్ పోటీ చేస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ డెవలప్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఎలా ఉంటుందండి కేసీఆర్ మూడోసారి సీఎం అయ్యే అవకాశం? ఉన్న, డెఫినెట్గా ఉన్నది, 99%. ఎట్లా ఉంటుంది కేసీఆర్కి, రేవంత్ రెడ్డి గారికి ఉంటుందా? అని ఏమి ఉండదు, రేవంత్ రెడ్డి మన దగ్గర లోకల్ కాదు కాబట్టి, కేసీఆర్ ఇక్కడనే పుట్టిండు, ఆయన ఇక్కడనే లోకల్ ఇక్కడనే కాబట్టి ఆయన. బీజేపీకి ఏమైనా ఉందా ఇక్కడ? బీజేపీ అంతా ఏం లేదు, బీజేపీ వన్ సైడ్ కేసీఆర్. కేసీఆర్ డెఫినెట్, కేసీఆర్ డెఫినెట్. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు గెలుస్తారు అంటే, కేసీఆర్ గారు గజ్వేల్ కాకుండా కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నారు? అంటే మిగతా ఏరియాస్ ఉన్నాయి గజ్వేల్తో పాటు, ఎందుకు కామారెడ్డి? ఐ థింక్ అంత తెలీదు, కానీ బట్ కేసీఆర్ వస్తే అది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఒక్కొక్కరిలా కామెడీ కాకుండా ఇప్పుడైతే చాలా బాగా అయితే ఇంప్రూవ్మెంట్ చాలా వరకు అవుతుంది. బీజేపీ పరిస్థితి? బీజేపీ పరిస్థితి అంత ఏమున్నా కానీ అంత రాదు. రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు, చాలా జనాలు కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి అభిమానులు. వాళ్ళందరూ చాలా వరకు పోటీ చేస్తారు కానీ, బట్ ఎంత చేసినా కానీ కేసీఆర్ ముంగడైతే రారు, 100% అయితే రారు. కానీ ఖచ్చితంగా కేసీఆర్ వస్తేనే బెటర్, మాక్సిమం అయితే కేసీఆర్ రావాలి, టీఆర్ఎస్ గెలవాలి, కారుగుర్తు గెలవాలి. సూపర్, థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు సాయిల్ అండి. మీ లోకల్ కామారెడ్డి అండి? లోకల్ అండి. ఎలా ఉంది కామారెడ్డి డెవలప్మెంట్? కామారెడ్డి ఇప్పుడు కూడా డెవలప్మెంట్ బాగానే ఉంది, పర్లేదు. ఇంకా 50 రోజుల్లో ఇంకా డెవలప్ కావాలి. కేసీఆర్కి నామినేషన్ అంతా సరిపోదు, ఇక్కడ చుట్టుపక్కల ఏదైనా ఇండస్ట్రీస్ తీసుకొస్తే అలాంటి చదువుకున్న యువతకు ఉపాధి దొరకాలని కేసీఆర్ గారికి మేము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఎవరు గెలిచిన సీఎం ఇద్దరు క్యాండిడేట్లే, కానీ కేసీఆర్ గారు మీద మాకు చాలా నమ్మకం ఉంది, ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కాబట్టి అతను ఏదైనా మాట అంటే తప్పని, మనిషి తప్పని కాబట్టి. ఇప్పుడు రైతు రుణం మాఫీ కానీ, రైతు బంధు కానీ, ఇలాంటి మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చాడు కాబట్టి మా చాలామంది జనాలు కూడా ఒప్పుస్తుంది. కొందరు ఏదో జనాలుగా ఆకదాయిగా మాట్లాడుతున్నారు, కానీ మా చాలామంది మనసులో ఉన్న జనాల అభిప్రాయం అదే. ఏంటంటే కేసీఆర్ గెలవగానే ఏం చేయాలంటే, చుట్టుపక్కల కొన్ని పరిశ్రమలు తీసుకొని ఇండస్ట్రీస్ తీసుకొస్తే దానివల్ల మన నుండి వాళ్ళు, మా నుండి వాళ్ళకి చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నాం. ఇప్పుడు నాది ఎంఏ బీఈడి అయిపోయిందండి, ఏం ఉపాధి లేక అట్టుకుంటున్నాను. 2 సార్లు ఉద్యోగానికి అప్లై చేసినా లేదు, ఏ ఉద్యోగం రావడం లేదు. అవుట్ సోర్సింగ్ కూడా అన్ని రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు తవ్వకుండా, దళాలను నమ్మకుండా కేసీఆర్ గారే ఇక్కడ మేము గెలిపించుకున్నామండి. 100% కేసీఆర్ గెలుస్తాను. సీఎంగా మూడోసారి ఛాన్స్ ఉందంట?
సీఎం గా కేసీఆర్ గారు ఆ సేదంగా మూడోసారి తెలంగాణ సాధించుకో తీసుకొచ్చిండు అతను ఆ ఉద్యమ వీరుడు కేసీఆర్ కి ఎవరికి పోటీ ఉంటదండి కేసీఆర్ కి రేవంత్ రెడ్డి గారికి ఉంటదా బీజేపీ క్యాండిడేట్ కి కేసీఆర్ పోటీ కేసీఆర్ కు రేవంత్ రెడ్డికే పోటీ ఉంటది రెండు కాంగ్రెస్ కు బీజేపీ అంటే నా మాత్రమే అండి కేసీఆర్ కు కాంగ్రెస్ కి రెండుకి పోటీ ఉంటది కానీ శబరి లేస కొంత సింపతి ఉంటుండే కానీ అనవసరంగా హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంది అది తప్పు నిర్ణయం తప్ప ఈ కూడంగల్ అతను వేసుకొని శబరి ఇక్కడ వేసాను కొన్ని ఓట్లు శబరికి పడుతుండే సింపతి కానీ శబరి కూడా చేసిన పనులు బాగానే ఉన్నాయి ఆయన కూడా చాలా బాగానే చేసిండు కామర్ల రోడ్స్ కానీ అవన్నీ కానీ ఆయన చేసిన మిషన్ భగీరథ నీళ్ళు తీసుకొచ్చుకోవడం కానీ ఆయన కూడా బాగానే చేసిండు అతను కూడా మంచి క్యాండిడేటే కానీ సీఎం క్యాండిడేట్ కాబట్టి అతను అతన్ని గెలిపించుకోవడం మా బాధ్యత ఇక్కడక నమస్తే అన్న మీ పేరు నా పేరు మహేష్ అండి ఎక్కడ మీరు ప్రాపర్ ఎక్కడ చల్మేడ చల్మేడ మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఎవరు ఈయన పంద విజయ్ కుమార్ ఎలా ఉంది పాలన ఎలా ఉంది మాకు పంద విజయ్ కుమార్ ఖచ్చితంగా వస్తాను బీజేపీ బీజేపీ ఓకే అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉంది తెలంగాణలో తెలంగాణలో బీజేపీ పక్క బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ పక్క మెదక్ డిస్టిక్ లో పంద విజయ్ కుమార్ కేసీఆర్ మళ్ళీ మూడోసారి సీఎం అవుతాడంట మూడోసారి కాదు ఇంకోసారి కూడా కాదు మాకు దళిత బాధితం అన్నాడు రుణమాఫీ అన్నాడు ఏదో అన్నాడు బీజేపీ కవితను అరెస్ట్ చేస్తా అన్నారు అరెస్ట్ చేయలేదు దాని గురించి మీరేమో ఈ ఒక అరెస్ట్ అంటే మనకు తెలియదండి కాకపోతే మాకు ఇక్కడ మాకు కరెక్ట్ లేదు మేము వీడికి రెండుసార్లు గెలిపించినా రెండుసార్లు రాలేదు ఓటు వేసినప్పుడే వచ్చింది మళ్ళీ ఇంతవరకు దాని ముఖం కూడా రావాలి మనకు ఈసారి మీ ఓటు మాత్రం బీజేపీ బీజేపీ నమస్తే సార్ మీ పేరు రాజు అండి మీది లోకల్ కామారెడ్డి అండి కామారెడ్డి ఇక్కడ మీరు వర్క్ ఏం చేస్తారండి బిజినెస్ అండి బిజినెస్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ లోకల్ ఇప్పటికైతే బాగానే ఉంది గంప గోవర్ధన్ గారి పనితనం ఎలా ఉందండి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ వచ్చినాయా వచ్చాయండి ఎట్లా కేసీఆర్ గారు పోటీ చేస్తారుగా కామారెడ్డిలో ఎలా ఉంటుంది అవును చేస్తాడు వస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం ఎలా ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఉందా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంది రెండు కూడా ఉన్నాయి దానికి ఎందుకు కామారెడ్డి మీద ప్రేమ ఎందుకు కేసీఆర్ ఇక్కడ పోటీ చేయడానికి అది మనకి తెలియదండి ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ లోకల్గా జనాలు ఏమనుకుంటున్నారు మీ ఫ్రెండ్స్ కానీ మీరు అది ఎవరి పార్టీ వాళ్ళది మెజార్టీ ఏదో వస్తుంది అంట మెజార్టీ ఏమో టీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది అలా సీఎం అయ్యే ఛాన్స్ ఉందా కేసీఆర్కి ఉంది నమస్తే అన్న మీకు నమస్తే అన్న ఎం అనిల్ కుమార్ మీరు ఏం చేస్తారన్న వర్క్ నేను మెడికల్ ఏజెన్సీ లోకల్ అండి లోకల్ అండి కామారెడ్డిలో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు వారి పనితనం బాగానే ఉందండి ఎందుకు పోటీ చేయట్లేదు ఈసారి కేసీఆర్ పోటీ చేస్తారు అయితే వాళ్ళకు గొడవలు జరిగినాయి లోపల గొడవలు అంటే కేసీఆర్ ఈ ప్లేస్ ఈ ప్లేసే ఎందుకు ఎంచుకున్నారు అంటే ఇప్పుడు చాలా తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నాడు అంటే ఇక్కడ దీనికి సంబంధించి 25 అసెంబ్లీలు లింక్ ఉన్నాయి ఈ ఎంపీ పార్లమెంట్కి దాని ఉద్దేశంతో తీసుకున్నాడు డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు రేవంత్ రెడ్డి గారి ప్లాన్ రేవంత్ రెడ్డి అంటే కష్టమే ఇక్కడ ఎలా ఉంది బీజేపీ టీఆర్ఎస్ ఉందా ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉందా బీజేపీ టీఆర్ఎస్ ఉంది కాకపోతే బీజేపీ ఏంటంటే లోకల్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఇక పల్లెటూళ్ళల్లో కొంచెం టీఆర్ఎస్ ఎక్కువ ఉన్నాయి వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇక్కడ వచ్చాయంట బాగానే ఉన్నాయి తెలంగాణలో మళ్ళీ కేసీఆర్ ఛాన్స్ ఉందంటారా సీఎంగా ఉన్నాయండి ఉన్నాయి కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కంపల్సరీ దాటుతాడు థ్యాంక్ యూ అండి